హనుమకొండలో సీఎం కేసీఆర్ ను వీఆర్ఏ సంఘం నాయకులు కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేసీఆర్ కు నాయకులు వినతి పత్రం అందించారు. నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదును కోపంతో వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరేశారు. ఏం డ్రామాలు ఆడుతున్నారా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. అటు సీఎం కేసీఆర్ పర్యటనలో ఉండగానే వరంగల్ జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం గత 69 రోజులుగా వీఆర్ఏ మహమ్మద్ ఖాసిం దీక్ష చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బ్లేడుతో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? కేసీఆర్ అదేవిధంగా వీఆర్ఏలు వినతి పత్రం ఇచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారు? ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఇవాళ పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు వీఆర్ఏలంతా కూడా యత్నించారు. ఆయన ఎక్కడైతే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆయన పర్యటన ప్రారంభమైందో, అంటే జనగామ జిల్లా పెంబర్తి దగ్గర నుంచి వరంగల్ లోకి ప్రవేశించేటువంటి క్రమంలో అనేక చోట్ల ప్లకార్డులు పట్టుకొని వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని రోడ్డు వెంట కూడా వీఆర్ఏలు ప్రదర్శనగా, అంటే వీఆర్ఏలంతా కూడా రోడ్డు పక్కన నిలబడి ప్లకార్డులు పట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ప్రతిమ హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత బయటకు వెళ్ళేటువంటి క్రమంలో కొంతమంది ప్లకార్డులు పట్టుకుని ఉండగా అసలు ఏంటి వారి సమస్య, వీళ్ళు ఎవరు ఏంటి అని అక్కడ ఒక క్షణం ఆగి ఆ ప్లకార్డులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. స్వయంగా వారిని తెప్పించుకొని బస్సులోకి తెప్పించుకొని ఆయన చూసినటువంటి పరిస్థితి. అనంతరం అక్కడి నుంచి వచ్చిన తర్వాత వరంగల్ లోని నిర్మిస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికాడ కాసేపు ప్రజాప్రతినిధులతో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వీఆర్ఏలు వచ్చారు. వచ్చినప్పుడు వీఆర్ఏల సంఘం ప్రతినిధులు ఒక మెమోరాండం తీసుకొని ముఖ్యమంత్రికి ఇచ్చారు. అయితే ఆయన కొంత అసహనం ప్రదర్శించారు. వారి పట్ల ఎన్నిసార్లు మెమోరాండం ఇస్తారు, ఆల్రెడీ మేము చెప్పాం కదా ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారనేసి కొంత కోపంగా ఫిర్యాదును వాళ్ళపైనే విసిరేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన ఆగ్రహంతో వెళ్ళి కారెక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే వీఆర్ఏలు ముఖ్యమంత్రి తీరు పట్ల కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. దారి వెంట కూడా ఆయన మళ్ళీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో నుంచి ఇంటి దగ్గర నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ కు వెళ్ళేటువంటి మార్గంలో కూడా మార్గం వ్యాప్తంగా కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో 69 రోజులుగా దీక్ష చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కొంత నెక్కొండ మండల కేంద్రంలో ఒక ఘటన జరిగింది. నెక్కొండకు సంబంధించినటువంటి వీఆర్ఏ మహమ్మద్ ఖాసిం ముఖ్యమంత్రి ఇటు పట్టించుకోవడం లేదు, తమ సమస్యలకి పరిష్కారం కావాలన్న ఇదితో ఆయన ఒక బ్లేడుతో గొంతు పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరిస్తారన్నటువంటి